పెట్టుకుని వరుసగా చెప్పాలంటేనే తడబడతాం. అలాంటిది ఏకంగా 60 మంది మహిళల కీర్తిని ఆంగ్లంలో వల్లవేసి అబ్బురపరుస్తోంది విజయవాడకు చెందిన హాసిని అనే చిట్టి చిన్నారి. అంతేనా, కదిలిస్తే పుస్తకాలను చదువుతోంది. వింటారా? అయితే వినండి. The only woman Prime Minister of India. She served as Prime Minister in people at the age of 27 years. She elected as MLA from Jaligarh from Madurai, Tamil Nadu. She is the first musician ever to be awarded with Bharat Ratna, India's highest civilian honor. She is the first man to receive Raman Magsaysay Award, often considered as Asia's Nobel Prize. అయ్యే బాబోయ్, చూసారా? చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నా ఎన్ని పెద్ద విషయాలు చెప్పిందో కదా. అందుకే మరి పెట్టె కొంచెం కోత ఘనం అనేది. అప్పుడే ఏమైంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫెస్టివల్ చూడండి. 3. సరోజినీ నాయుడు, ఫస్ట్ మ్యాన్ గవర్నర్. సరోజినీ నాయుడు వాజ్ ఎ గ్రేట్ పబ్లిక్ లీడర్, రైటర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. షీ వాజ్ బోర్న్ ఆన్ 13 February 1879 ఇన్ హైదరాబాద్. ఫాదర్ అగోనా చట్టోపాధ్యాయ was a great scientist and her mother Srimati Varansundari Devi. At her 13 years age, she wrote Alla Lady of Lake poem with 1,300 lines. Inspired by the English poet Shelley M. Browning, she wrote number of poems in her early life. With the advice of an English poet Edmund Garth, she added local fragments to her poems. Bangle sellers, palanquin bearers, etc. became the backdrop to her poems. విజయవాడకు చెందిన 8 ఏళ్ల చిన్నారి హాసిని 3వ తరగతి చదువుతోంది, కానీ ఎన్నో పుస్తకాలను నమలేసింది. ఈ సిట్టిబాబుకు సరిగా వినపడదండి, కానీ ఒక్కసారి లోపలికెళ్తే ఇక అస్సలు మరిసిపోడండి అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది కదా. అలాగే ఈ సిట్టి సిలుకకు అన్నీ సరిగానే వినపడతాయండి, కానీ విన్న ప్రతీది అస్సలు మరిసిపోదండి బాబు. కావాలంటే మీరే చూడండి. 5,831 days. As a prime minister, she was known for her political ruthlessness and unpresidential centralization of powers. She went to war with Pakistan, which resulted in Indian victory and creation of Bangladesh. It increased India's influence as regional hegemon of South Asia. She implemented many reforms such as nationalizing banks and lifting the control over gold. Consequent to Operation the Blue Star, she was assassinated by her own bodyguards in 1984. In 1999, Indira Gandhi was named as one of millennium in an online poll organized by the BBC. She was awarded with Bharat Ratna in the year 1972. దేశ రాజధానులు, ప్రపంచ వింతలు, వేగంగా గణిత సూత్రాలు చేయటం వంటి వాటిపై హాసినికి తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలో ప్రతి పరీక్షలో 100% మార్కులు సాధించేది. అందుకేనేమో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో, మార్చిలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈసారి జాతీయ స్థాయిలో కీర్తి సాధించిన 60 మంది మహిళల చరిత్రను 60 నిమిషాల్లో ఆంగ్లంలో వల్లవేసే పోటీని విజయవాడలోని వాసవ్య మహిళా మండలిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా హాసిని 43 నిమిషాల్లోనే ప్రదర్శన పూర్తి చేసి సత్తా చాటింది. అందుకే తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే ప్రోత్సహించాలి. హాసిని తొలిసారిగా మొదటిసారిగా ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాడ ఎంట్రీ జరిగిందండి. ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పాప యొక్క ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, జీకే, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, జనరల్ వీటిలో మెమరీ వాటిల్లో తన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ గాను ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాడు ఫిబ్రవరిలో వరల్డ్ రికార్డు ఎంట్రీ చేశారు. అలాగే మార్చిలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఫిజిక్స్లో 108 ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్లోని 118 ఎలిమెంట్స్ వాటి కాన్ఫిగరేషన్ గురించి పాప 16 నిమిషాల్లో కాన్ఫిగరేషన్ కళ్ళు మూసుకుని ఓవరాల్గా చెప్పేసేటంతో దాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్గా ఎంట్రీ చేయడం జరిగింది. పాప చిన్నప్పటి నుంచే యాక్టివ్గానే ఉండేదండి, మా ఏం నేర్పినా అది నేర్చుకునేది. యూకేజీ నుంచే అన్నీ చెప్పండి, కంట్రీస్, క్యాపిటల్స్ అని అట్లా. తన ఇంట్రెస్ట్ చూసి మేము నేర్పించామన్నీ. ఇప్పుడు ఇది వరల్డ్ రికార్డ్ అటెంప్ట్, ఇది 3rd అటెంప్ట్ అండి. 3rd రికార్డు ఇప్పుడు తీసుకోబోతోంది. ఫ్యూచర్లో తనకి ఏదైనా నేర్పాలనే ఉంది మాకు. ఏదైనా అంటే స్టడీస్ ఒకటే కాకుండా విడిగా ఏదన్నా నేర్పాలి అనే ఉద్దేశం ఉంది. దానికోసం
ప్రయత్నం చేస్తున్నాం అండి. అమ్మో హాసిని నవ్వు కేకో కేక.